శుభమస్తులు దసరా దీపావళి జాతర పండుగలకు అందలం కస్టమర్లకు అగ్రతాంబూలం కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులు పరిమితి లేని స్టాక్ చరిత్ర సృష్టించే ధరలు శక్తికి మించిన ఆఫర్లు 49 రూపాయలకే పిల్లోస్ 50 రూపాయలకే అమ్మా కాటన్ సారీ 4 కంచి టిష్యూ పట్టు సారీస్ 5000 రూపాయలు 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీ 1499 రూపాయలు 2500 రూపాయల కుప్పడం ఊసి లైన్స్ కంచి బోర్డర్ సారీ 999 రూపాయలు 2 సిల్వర్ జార్జెట్ సారీస్ 999 రూపాయలు 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు 4 బాటిల్ ప్యాక్ కలర్ టీ షర్ట్స్ 999 రూపాయలు 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు 3 పుష్ప 2 బాయ్ షర్ట్స్ 499 రూపాయలు 8 గర్ల్స్ టీ షర్ట్స్ 499 రూపాయలు 4 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 1000 రూపాయలు 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు 3 ప్లాజో సెట్స్ 999 రూపాయలు ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర శుభమస్తు షాపింగ్ మాల్ విఆర్సి సెంటర్ నెల్లూరు. ఏపీలో మద్యం దుకాణాల దరఖాస్తులకు 2 రోజుల గడువు పొడిగించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 11కి బదులు 14న మద్యం షాపుల లాటరీలు తీయబడుతుందని సెబ్ సిఐ కె సురేంద్ర బాబు వెల్లడించారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణ ఎక్సైజ్ స్టేషన్ నందు బుధవారం సెబ్ సిఐ కె సురేంద్ర బాబు యంత్రి ప్రతినిధితో మాట్లాడుతూ మద్యం టెండర్ల షెడ్యూలు మార్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు వచ్చాయని దసరా సెలవులు కావడంతో బ్యాంకులు పనిచేయవని పలువురు దరఖాస్తుదారులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారని వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తితో మద్యం టెండర్ల షెడ్యూల్ మార్పులు ప్రభుత్వం చేసింది అని అన్నారు. అభివృద్ధి చెందుతున్న పట్టణంలో టెండర్ వేస్తే లాటరీ వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటి వరకు మున్సిపల్ పరిధిలో 14, దొరవారి సత్రం మండల పరిధిలో 2, తడ మండలంలో 5, మొత్తం స్టేషన్ పరిధిలో 21 షాపులు, అందుకు గాను 161 అప్లికేషన్లు వచ్చాయన్నారు. 14వ తేదీ లాటరీ తీసి 16 నుంచి ఏపీలో కొత్త మద్యం విధానం అమల్లోకి వస్తుందని తెలిపారు. ప్రజలకు టెండర్లు వేస్తే లాటరీ ద్వారా వచ్చే అవకాశం ఉందని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మన ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలంలో సూళ్లూరుపేట స్టేషన్ పరిధిలో కొత్త మద్యం దుకాణాలు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మనకి 7వ తేదీ నుంచి లాటరీ సిస్టమ్ మీద మనకి అప్లికేషన్ వస్తూ ఉన్నాయి. మనకి 7వ తేదీ ఆఫ్లైన్ 7 వచ్చాయి, ఆఫ్లైన్ 15 వచ్చాయి, మొత్తం 22 వచ్చాయి. 8వ తేదీకి వచ్చే ఆన్లైన్ వచ్చేసి ఒక 35 వచ్చాయి, ఆఫ్లైన్ 42, 77 అప్లికేషన్లు 8వ తేదీ వచ్చాయి. ఈ రోజుకి మొత్తం 161 అప్లికేషన్లు అయినాయి. అంటే ఇప్పటికి 62 అప్లికేషన్లు వచ్చాయి అన్నమాట ఈరోజు. కానీ మనకి ఒక 2 రోజులు ఎక్సెషన్ అయ్యింది. 9 నుంచి 11 తేదీ దాకా 2 రోజులు ఎక్సెషన్ అయింది జనాల వినతి మేరకు. కాబట్టి మీరు సింగిల్ జీటు సింగిల్ ఉన్నాయి అప్లికేషన్లు, ఇక్కడ మీకు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ సూళ్లూరుపేట మున్సిపాలిటీలో అప్లికేషన్ వేసుకొని లబ్ధి పొందొచ్చు. 11వ తేదీ దాకా అవకాశం ఉంది. లాటరీని మనం 14వ తేదీ తీస్తాము. 16వ తేదీ మనం బిజినెస్ అంటే ఎవరైతే సక్సెస్ఫుల్ బిడ్డలు ఉంటారో వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి 16వ తేదీ నుంచి మొదలు పెట్టచ్చు. ఈ లోపల వాళ్ళకి కావాల్సిన ప్రొవిజన్ సర్టిఫికేట్ అయితే ప్రొవిజన్ లైసెన్స్ కానీ వాళ్ళకి కావాల్సిన లిక్విడ్ అది మద్యము కానీ సప్లై చేయబడుతుంది. రూల్స్ ప్రకారము ఆ షాప్ని పెట్టుకొని వాళ్ళు రన్ చేసుకోవచ్చు. అందరు గమనించాల్సిన విషయం ఏంటంటే మున్సిపాలిటీలో ఒక్కొక్క అప్లికేషనే పడుంది. చాలా అవకాశాలు ఉన్నాయి ఇక్కడ బిజినెస్ చేసుకోవడానికి. ఎక్కువ జనాభా ఉన్న షార్ సిటీ ఉన్న ఏరియా ప్లస్ సిటీ సిటీకి దగ్గరగా ఉన్న ఏరియా టౌన్ అవడం వల్ల అందరూ సూళ్లూరుపేట నుంచి పోతూ ఉంటారు. ఎక్కువ మంది జనాభా ఉంటారు కాబట్టి అందుకే మాకు 14 షాపుల వరకు సూళ్లూరుపేటలో ఇచ్చున్నారు. ప్రతి ఒక్కరు అవకాశాన్ని వారి కోసం ఉందా ప్రార్థిస్తున్నాను. మన సూళ్లూరుపేట మున్సిపల్ పరిధిలో 14 షాపులు వచ్చాయి. దొరవారి సత్రము మండల పరిధిలో 2 షాపులు వచ్చాయి. తడ మండల పరిధిలో 5 షాపులు వచ్చాయి. కాబట్టి మొత్తం మనకి సూళ్లూరుపేట స్టేషన్ పరిధిలో 21 షాపులని ప్రభుత్వ నిబంధనల ప్రకారము మీరు పాడుకొని బిజినెస్ చేసుకొని లబ్ధి పొందే అవకాశం ఉంది. కాబట్టి కొనుగోలు చేసి ఇక్కడ వేసుకొని వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తుందా మేము ప్రార్థిస్తున్నాం. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానము దర్గమిట్ట నెల్లూరు 50వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును. అక్టోబర్ 3వ తేదీ శ్రీ చండి అలంకారం సాయంత్రం 6:30 నిమిషాలకు శ్రీ అమ్మవారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీకోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి
శ్రీమతి సుజిత గారిచే పట్టు వస్త్రములు సమర్పణ. 4వ తేదీ శ్రీ భవానీ అలంకారం, 5వ తేదీ శ్రీ గాయత్రి అలంకారం, 6వ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం, 7వ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం, 8వ తేదీ శ్రీ కాళిక అలంకారం, 9వ తేదీ శ్రీ సరస్వతి అలంకారం, 10వ తేదీ శ్రీ దుర్గా అలంకారం, 11వ తేదీ శ్రీ మహిషాసురమర్దిని అలంకారం, సాయంత్రం 7 గంటలకు రావణ వధ కార్యక్రమం, 12వ తేదీ విజయదశమి శ్రీ రాజరాజేశ్వరి అలంకారం, రాత్రి 8 గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును. పై కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులైన శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగును. రత్నం జయరాం వ్యవస్థాపక ధర్మకర్త, ఉత్సవ కమిటీ సభ్యులు ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి, సహాయ కమిషనరు మరియు కార్యనిర్వహణాధికారి.